ఎందుకు ఈ ధర్మం అనిపిస్తుంది కానీ మళ్ళీ మనస్సు ఏమంటుంది అధర్మం జోలికి వెళ్ళకూడదు అనిపిస్తుంది ఈ సంఘర్షణ మనందరికీ జరుగుతుందని చెప్పడానికి లక్ష్మణుడు ఇలా నాటకం ఆడాడు కదా ఏ మనకు మాత్రం అలా రాదా ఒక్కొక్కప్పుడు మనం ఎన్నో పూజలు చేస్తున్నాం ధర్మాన్ని నమ్ముకుంటున్నాం అయినా రూపాయి రాదు పాపాత్ములు డబ్బులు సంపాదిస్తున్నారు అప్పుడు ఏమనిపిస్తుంది ఆ పాపిష్టి వాళ్ళే సంపాదిస్తున్నారు మేము కూడా పాపాత్ములు అయిపోతే బాగుండు అనిపిస్తుంది అక్కడ కొంచెం జాగర్తగా ఉండు అని హెచ్చరిక చేస్తుంది రామాయణం పాపాత్ముడు తొలుత సుఖాలు పొందుతాడు మొదట సంపదలు పొందుతాడు సుఖాలు పొందుతాడు కానీ చివరికి వచ్చేసరికి వాడికి పతనమే తప్పదు రావణుడు లేగా మనం ఎంతమంది చూడలేదండి మోసగాళ్ళు ఎల్లవేళలో సుఖంగా ఉండలేరు వాడుకుండే బాధలు వాడుకుంటాయి ఎటువంటి బాధలు ఉంటాయో వాళ్ళకి అనుభవిస్తున్నప్పుడు మనం చూస్తే తెలుస్తుంది పై పై వాటికి కంగారు పడకూడదు తాత్కాలికంగా దేవతలను ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఒకవేళ కష్టపడితే పడొచ్చేమో ఇది తాత్కాలికమే కానీ చివరికి వచ్చేసరికి ధర్మమునకు ఎప్పుడూ విజయం తప్పదు ఇప్పుడు పని చేద్దాం నన్ను వదిలిపెడితే నేను వెళ్ళి ఈ లంకా నగరాన్ని మొత్తాన్ని భస్మీపటలం చేసి వస్తాను ఆ తర్వాత సీతలేని దుఃఖంతో ఏం చేయాలో నువ్వే ఆలోచించు అంటూ ఉండగా అందరూ రకరకాలుగా బాధల్లో కుమిలిపోతున్న సమయంలో అక్కడికి చిట్ట చివరిగా వచ్చాడు విభీషణుడు అప్పటిదాకా ఆయనకి తెలియదు ఆయన ఇంకోవైపు ఉన్నాడు ఏమిటిది అన్నాడు ఈ ఏడుపుల్ని చూచి అప్పుడు లక్ష్మణుడు విభీషణుడికి విభీషణుడితో పాటు అప్పుడే వచ్చాడు సుగ్రీవుడు కూడా ఆ ఇద్దరికీ కూడా జరిగింది చెప్పాడు హనుమంతుని ద్వారా సీత మరణ వార్త రామునికి తెలిసింది రాముడు దుఃఖిస్తున్నాడు నేను కుమిలిపోతున్నాను అనగానే అప్పుడు విభీషణుడు రాముని దగ్గరికి వచ్చి మహాత్మా మహాత్మునివి నీవు ధర్మమూర్తివి నీవు పరాక్రమవంతుడివి నీవు సామాన్యుళ్ళ ఏడవకు ఇప్పుడు నేను చెబుతున్నాను విను నా మాట నమ్ము తదయుక్తమహం మన్యే సాగరస్యేవ శోషణం సముద్రం మొత్తం ఎండిపోయింది అని ఎవరైనా చెబితే నమ్ముతామా అసలు ఈ ఎంత గొప్ప మాట అండి అది ఎవడైనా వచ్చాడు మన దగ్గరికి నేను ఇప్పుడే మద్రాసు నుంచో విశాఖపట్నం నుంచో వచ్చానండి మొత్తం సముద్రం అంతా ఎండిపోయిందండి సముద్రంలో ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదు అంటే ఎవడన్నా నమ్ముతాటండి సీత చచ్చిపోయిందన్న కూడా అటువంటిది అంటే ఈ రెండు అసంభవాలే సముద్రం పూర్తిగా ఎండిపోవడం అసంభవం సీత మరణించటం అసంభవం సీతని ఒక క్షుద్రుడు కత్తితో నరకడం అసలు అసంభవం అది అనేక కారణములతో చెబుతున్నాను నేను ఒకటి రావణుడు కాముకుడు సీత అంటే వాడికి విపరీతమైన కామం ప్రేమ అందుకే ప్రాణమైనా విడిచిపెడతాను కానీ సీతను విడిచిపెట్టను అని ఎంతమందిని బలిపెట్టి యుద్ధం చేస్తున్నాడు అటువంటి వాడు ఇంద్రజిత్తుకి సీతనిచ్చి చంపడానికి ఇక్కడికి పంపుతాడా పంపాడు ఒకవేళ వాడు నిజంగా సీతని చంపడానికి ఇంద్రజిత్తుకే ఇస్తే సీతని నిజంగా వాడు ముట్టుకుంటే ఇంద్రజిత్తు భస్మం అయిపోతాడు సీత తనయంత తాను మరణించాలనుకుంటే తప్ప ఈ ప్రపంచంలో ఏ శక్తి సీతాదేవిని భస్మం చెయ్యలేదు చంపలేదు అసంభవం ఆమె మహిమ అటువంటిది అగ్ని వంటిది ఆమె అగ్నిని అగ్ని ఏమీ చేయలేదు మా రావణపుత్రుడు మాయావి మీ అందరినీ మాయాసీత ద్వారా మోహపరిచాడు వాడు చంపింది ఒక కపట సీత తన మాయతో ఒక సీతను సృష్టించాడు ఆ సీతను చంపాడు అది చూచిన మీరు శోకానికి గురైపోయి ఏ పని చెయ్యక కుమిలిపోతూ ఉంటారు ఈ సమయంలో మా వాడు అభిచార హోమం చేయటానికి నికుంభిలావనానికి వెళ్ళాడు అక్కడ యాగం చేస్తున్నాడు వాడు వాడు గనక యాగమును పూర్తి చేసుకొని యుద్ధరంగంలోకి వచ్చాడా ఇక నువ్వు లక్ష్మణుడు మేము ఎవ్వరం వాడి ముందు నిలబడం మనందరం మరణించినట్టే ఇంత సుస్పష్టముగా చెప్పాడు ఆయన హుతవాన్ ఉపయాతోహి దేవైరపి సవాసవైహి దురాధర్షః భవత్యేవ సంగ్రామే రావణాత్మజః ఈ రావణపుత్రుడు యజ్ఞం పూర్తి చేసుకుని పూర్ణాహుతి చేసి వరములు పొంది యుద్ధానికి వస్తే దేవతలందరితో కూడిన ఇంద్రుడు బ్రహ్మాదులు కూడా అతన్ని జయించలేరు వాడి చేతిలో వాడిని ఎదిరించిన వారికి మృత్యువు తప్పదు అనగా ఆ సమయంలో అతన్ని ఎదిరిస్తే ఇక మరణం తప్పదు అందుకే
మనపై ఈ మాయ ప్రయోగించాడు. ఇప్పుడు మనం తక్షణం ఈ మాయలోంచి తేరుకుందాం, చక్క 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 అక్కడికి వెడదాం. ప్రభు ధైర్యం తెచ్చుకో, ఈ లక్ష్మణుడు ఒక్కడే అతన్ని చంపగలడు. లక్ష్మణుని బాణములు క్రూరమైనవి, ఇతడు గొప్ప గొప్ప అస్త్రాలు ప్రయోగించి వాడిని చంపేస్తాడు. ఆలస్యం చేయకండి, నా వెంట రండి, నేను వీరందరినీ వెంట పెట్టుకుని మా వాడు ఎక్కడ రహస్యముగా యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి తీసుకుపోతాను. యజ్ఞం నాశనమైపోతే వాడు చచ్చిపోతాడు అనగానే రాముడు అతి కష్టం మీద లేచి, నేను దుఃఖంలో ఉండడం వల్ల సరిగ్గా వినలేదు, నీ మాటలు వినలేదు. ఏది రాముడు, నీ మాటలు వినలేదు, ప్లీజ్ రిపీట్ అన్నట్టు. రాముడు ఇలా అంటాడు ఏమిటి అని కొందరికి అనుమానం అన్నమాట. రాముడు మానవుల్లో నటిస్తున్నాడు కదా, మన దగ్గర ఉండడంలా మానవులు, ఇందాక ఏం చెప్పారు గురువుగారు అంటాడు. ఓ పావు గంట పోయాక బదారికి వెళ్ళి రెండు అరటి పళ్ళు తేరా అన్నాక ఒక 20 నిమిషాల తర్వాత వచ్చి, ఇందాక మీరేం చెప్పారండి అనే శిష్యుల్లాగే ఉండాలి, అందుకని అలా నటిస్తున్నాడే. అందుకని నేను సరిగ్గా వినలేదు, మళ్ళీ చెప్పన్నట్ట. అప్పుడు యథాతథంగా చెప్పి, మా వాడు ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞానికి చుట్టూతా రాక్షసుల్ని కాపలా పెట్టాడు, ఆ యజ్ఞం పాడైపోతే వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు అసలు రహస్యం మళ్ళీ చెబుతున్నాను విను. ఒకప్పుడు రావణపుత్రుడు ఇంద్రజిత్తు బ్రహ్మదేవుణ్ణి తన తపస్సుతో మెప్పిస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు మరణం లేని వరం ప్రసాదించమన్నాడు ఇంద్రజిత్తు. మరణం లేకుండా నేను నీకు వరం ఇవ్వలేను, కానీ నీకు నికుంభిల దేవతనిస్తాను, ఆ దేవతని ఓ మందిరంలో ప్రతిష్ఠించి పూజించి నల్లని మర్రి చెట్టు కింద కూర్చుని ఆవిడ కోసం ఒక యాగం చేయి. యాగం చేసిన తర్వాత 24 గంటల వరకు ఒక పగలు రాత్రి నీకు దివ్యశక్తులు వస్తాయి. ఆ సమయంలో నిన్ను ఎదిరించిన వాడు నేనైనా సరే నీ చేతిలో మరణించక తప్పదు, అహరి విరించిని కూడా చంపే శక్తి నీకు ఇస్తున్నాను. ఆ యజ్ఞం పూర్తి చేసుకో, పూర్తి చేస్తే ఇక నీకు అపజయం ఉండదు. మరొక మాట, పొరపాటున యజ్ఞం మధ్యలో లేచావనుకో, ఇక నిన్నెవరూ రక్షించలేరు. ఎవడి వల్ల నీ యజ్ఞం పాడైందో వాడి చేతిలో నువ్వు చస్తావు అని వరం ఇచ్చాడు. ఇది వరమా శాపము ఆలోచించు. అందువల్ల మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ యాగాన్ని పాడు చేయాలి. ఆ పని మన నాయకుడు లక్ష్మణుడు చెయ్యాలి. అప్పుడు లక్ష్మణుడి చేతిలో వాడు మరణిస్తాడు. రామా ఈ విధంగా వరం వంటి శాపం బ్రహ్మ ద్వారా పొందాడు వాడు. ఆ నికుంభిల యాగం మొదలైంది, అది నాకు తెలుసు, నేను నా మాయాశక్తితో కరిపెట్టాను. అది ఇంకా 3-4 గంటల సేపు యాగం సాగుతుంది. ఈ 3-4 గంటల లోపు మనం అక్కడికి వెళ్ళామా పర్వాలేదు, ఆ యాగం ఆగిపోతుంది. యాగం ఆగిపోతే వాడి రోగం కుదురుతుంది, లేదా మన రోగం కుదురుతుంది. అనగానే ఇది సలహా అంటే, మహాపరాక్రమవంతుడు నువ్వు మంచి సలహా ఇచ్చావు అని లక్ష్మణుడిని పిలిచి నీ దివ్యశక్తులతో హనుమంతుడి భుజం ఎక్కి వెళ్ళమన్నాడు. విభీషణుడు దారి చూపిస్తూ ఉండగా హనుమంతుడి భుజం ఎక్కి మహావీరులైన వానరులందరినీ వెంట పెట్టుకుని, మంచి మంచి శక్తులు కలిగిన వాళ్ళు, భుజబరాం కలిగిన వాళ్ళు, కర్రలు కత్తులు సోలాలు చెట్లు రాళ్ళు పుచ్చుకున్న వానరులను వెంట పెట్టుకుని, భల్లూక రాజ సైన్యం జాంబవంతుని సైన్యాన్ని కూడా వెంట పెట్టుకుని లంకానగరంలో ప్రవేశించాడు ఆయన. అక్కడ ఆ సమయంలో ఇంద్రజిత్తు నికుంభిలా చైత్యంలో ఉన్నాడు. అది చాలా పెద్ద విశాలమైన రాతి కట్టడం. ఆ రాతి కట్టడం మధ్యలో రాతితో తయారు చేయబడిన నికుంభిల విగ్రహం ఉందన్నమాట. అది శత్రువులకి నాశనం, యాగం చేసిన వాడికి జయం కలిగించే ప్రదేశం. అక్కడికి చేరారు వీళ్ళు. అప్పుడు విభీషణుడు ఏమన్నాడు తెలుసా, అదే ఆ రాతి కట్టడం చైత్యం. ఆ చైత్యం మనకు కనపడదు, కారణం ఎదురుగుండా నల్లని శరీరంతో రాక్షసులు కాపలాగా ఉన్నారు. ఈ రాక్షసుల్ని చీల్చి చెండాడాలి. చెండాడితే అప్పుడు యజ్ఞ మధ్యం నుంచి ఇంద్రజిత్తు బయటకు వస్తాడు. ఆ ఇంద్రజిత్తు దూరంగా ఉన్న చెట్ల మధ్యలో ఒక చెట్టు కింద ఉన్నాడు. ఆ చెట్టే నల్లని మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు చుట్టూ అన్ని చెట్లే. మనం ఏం చేయాలి, ముందు వాడిని దెబ్బతీయాలి అని దూరం నుంచి ఆ ప్రాంతం చూపించి, లక్ష్మణ ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటన్నట్ట. రాక్షసుల్ని దెబ్బతీస్తేనే కదా ఇంద్రజిత్తు బయటకు వస్తాడు. అందుకని లక్ష్మణుడు వెంటనే వానరులకే తిరిగి, వెళ్ళండి వెళ్ళి ఆ రాక్షసుల మీద పడండి అన్నాడు. ఎప్పుడు లక్ష్మణుడి నోటి నుంచి మాట వస్తుందని ఎదురుగా ఉత్సాహంగా ఉన్నటువంటి వానరులు అమాంతంగా రాక్షసుల మీద దూకారు, గోళ్లతో గిల్లేశారు, పళ్ళతో రక్కి పారవేశారు, ముక్కులు చెవులు అన్నీ కొరికి 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 మొత్తం రాక్షసుల్ని ధ్వంసం చేసి చంపేయడం మొదలుపెట్టారు. మహాఘోర యుద్ధం జరిగింది. రాక్షసులు
చావు దెబ్బలు తిని ఇంద్ర జిత్తు రక్షించు అంటూ ఉంటే యజ్ఞంలో కూర్చున్న ఇంద్రజిత్తుకి ఆగలేకపోయాడు. ఎందుకంటే యజ్ఞం పూర్తయ్యేలోపు వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, వాడి మీద కూడా వచ్చి పడిపోతున్నాయి ఆయుధాలు. అందుకని రాక్షస రక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో యజ్ఞ వేదిక మీద కూర్చుని ఉన్న ఇంద్రజిత్తు లేచిపోయాడు. పాపం స్వమనీకం విషణ్ణంతు శ్రుత్వా శత్రుభిరర్దితం ఉదతిష్ఠత దుర్ధర్ష సత్కర్మణ్యనుశిష్ఠితే. హోమకార్యం ఆపి చేతిలో ఉన్న నెయ్యి పోసే సుర్కూసురవులు పక్కన పెట్టి మాంసం ముక్కలు పక్కన పెట్టి, అంటే ఆ యజ్ఞం అంతా మాంసం యజ్ఞంలండి, జంతువుని నరిక మాంసం అందరూ వేస్తూ ఉంటాడు వాడు, అదంతా అభిచార హోమం, క్షుద్ర హోమం. ఆ హోమం ఆపి తీవ్ర క్రోధంతో ఊగిపోతూ లేచి నిలబడ్డాడు. అక్కడంతా దట్టంగా ఉన్న చెట్లు అన్నాను కదా, ఆ నల్లని ఆకారంతో ఉన్న మర్రి చెట్ల మధ్యలో నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే వాడి రథం సిద్ధంగా ఉంది. ఆ రథం ఎక్కి ఇంద్రజిత్తు, ఓ రాక్షస వీరులారా మీకేం భయమక్కర్లేదు, ఇదిగో నేను వచ్చానన్నాడు. అప్పటిదాకా చావు దెబ్బలు తిని హడిలిపోతూ ప్రాణాలు కోల్పోతూ ఏడుస్తున్న రాక్షసులకి ఇంద్రజిత్తును చూడగానే ఉత్సాహం వచ్చిందండోయ్, అమ్మయ్య ఇక మావాడు వచ్చాడు అనుకున్నారట. ఇప్పుడే ఉంది మజ, ఇంతవరకు వీడు యజ్ఞం చేసి ఆ తర్వాత బ్రహ్మాస్త్రం ఆవాహన చేసుకుని అదృశ్య రూపంతో ఉండేవాడు, ఇప్పుడు కూడా యజ్ఞం పూర్తి చేయకుండా వచ్చాడు. యజ్ఞం పూర్తయి ఉంటే ఆ పూట వాడికి తిరిగి ఉండేది కాదు, యజ్ఞం మధ్యలో ఆగిపోవడం వల్ల ఆకాశంలో అదృశ్యంగా ఉండే శక్తి పోయింది. ఇప్పుడు వాడికి కనపడుతూ యుద్ధం చేయవలసి వచ్చింది. అదన్నమాట పతనానికి మూల కారణం, చేసిన పాపం. అందుకే పాపం ఇంద్రజిత్తు అంటే పాపాత్ముడు అని చెప్పడం. అక్కడ సానుభూతి కాస్తున్నా పాపం ఇంద్రజిత్తు యుద్ధం అయిపోయాడు లేకపోతే యజ్ఞం అయిపోయాడంటే వాడి మీద అది సానుభూతి కాదు. మన వాళ్ళు సహజంగా అన్నిటికీ పాపం అంటారు, వాడు పాపాత్ముడు ఆ పుణ్యాత్ముడు, పాపం ఆయన వచ్చాడండి మా శిష్యుడు అప్పుడప్పుడు, పాపం శాంభవంతులు వారు వచ్చారండి అంటే ఆయన వస్తే పాపం ఎలా అవుతుంది, పుణ్యం అవుతుంది. ఆయన పాపాత్ముడు కదా, ఆయనది కాదు పాపం. ఆయన వస్తే లోపలికి పంపకపోతే మంది పాపం. అయినా వ్యవహారంలో ఎందుకో ఈ పాపం అని వాడతామే, ఈ పాపములకు అర్థం ఏమిటనమాట, ఇక్కడ సానుభూతి అని అర్థం అన్నమాట. ఇక్కడ మాత్రం వాడు నిజంగా పాపాత్ముడు కనుక పాపాత్ముడు అని వాడారు. ఇక ఘోర యుద్ధం మొదలవుతూ ఉంటే సారథి ముందుగా ఈ ఆంజనేయుడు ఉన్న చోటికి తీసుకెళ్ళిన రథాన్ని, ఈ హనుమంతుడి వల్లే ఎప్పటికప్పుడు మాకు కష్టాలు వస్తున్నాయి, ఈ పూట వీడంతం చూసి ఆ తర్వాత రాక్షస బలాన్ని రక్షించి ఈ లక్ష్మణుడి సంగతి చూస్తానన్నాడు. దాంతో రథం ముందు హనుమంతుడి దగ్గరికి వెళ్ళింది. ఇంకా ఇంద్రజిత్తు హనుమంతుడి మీద తీవ్ర బాణాలు వేయడం మొదలుపెట్టాడు. పట్టిసాలు, ఖడ్గాలు, శరాలు ఒకటే అటు విపరీతంగా వర్షించడం మొదలుపెట్టాడు. రావణ కుమార, ఈరోజు ఈ వాయుపుత్రుడు నీ ప్రాణవాయువులు స్వీకరిస్తున్నాడు అని పలికి ఎగిరి అమాంతంగా వాడు వక్షస్థలం మీద దెబ్బ కొట్టాడు. వక్షస్థలం మీద హనుమంతుడు కొట్టిన దెబ్బకి ఇంద్రజిత్తు కాసేపు గిల్ల గిల్లలాడి అంతలోనే తట్టుకుని, ఎంత దెబ్బ కొట్టావురా, ఇదిగో ఈ బాణంతో నువ్వు చస్తున్నావు అన్నాడు. అప్పుడు విభీషణుడు లక్ష్మణుడిని పిలిచి, ఈ ఇంద్రజిత్తు దేవేంద్రుణ్ణి కూడా జయించిన వాడు, వీడిని ఇప్పుడు హనుమంతుడు మొదలైన వాడు దెబ్బలు కొట్టి చంపలేరు, వీడికి చావు నీ చేతిలోనే ఉంది, నీవు హనుమంతుడి భుజం మీద ఎక్కి తీవ్రమైన బాణాలతో వాడిని కొట్టి సంహరించానట. వెంటనే లక్ష్మణుడు, హనుమ వాడితో యుద్ధం కాదు, నీ భుజం మీద నేను ఎక్కుతాను అని హనుమంతుడి భుజం మీద ఎక్కి 6 దివ్యాస్త్రాలతోటి ఇంద్రజిత్తుని కొట్టాడు. ఇంద్రజిత్తు అస్త్రాలు నరికి ఆ తర్వాత లక్ష్మణుడు నుదుటో బాణం కొట్టి ఆపై విభీషణుడికి తిరిగి, విభీషణ ఎంత పాపిష్టివాడివి నువ్వు, ఈ లంకలో పుట్టావు, మా సాటివాడివి, నా పినతండ్రివి, తండ్రి తర్వాత తండ్రి వంటి వాడివి, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని మన గుట్టుమొట్లు చెప్పి నన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తావా, నీలాంటి కృతజ్ఞుడు ఎక్కడైనా ఉంటాడో, నువ్వు జాతి ద్రోహివి, అసలు కులస్తే వంశం వాడివి కాదు, నువ్వే కనుక వీళ్ళని ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే ఈరోజు వీళ్ళందరినీ సంహరించేవాడి, చి నీలాంటి వాడి పిల్లతండ్రి ఏమిటి, నేను సంహరించబోతున్నాను అన్నాడు. అప్పుడు విభీషణుడు ఏమన్నాడు తెలిసిన, మూర్ఖుడా, తప్పులన్నీ మీరు చేసి నా మీద గెంటుతున్నారా, నేను పుట్టుకతో రాక్షసుండైనా చిన్నప్పటి నుంచి రాక్షస స్వభావానికి వ్యతిరేకిని, ఎన్నిసార్లు చెప్పానురా మీ నాన్నతోటి అనవసరంగా మానవుల్ని సంహరించవద్దు, నరమాంసం తినద్దు అన్నాను,
విన్నాడా? పతివ్రతలైన స్త్రీలని చెరపట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటే బలాత్కరించొద్దు అని చెబితే విన్నాడా? ఋషులు యజ్ఞం చేస్తుంటే వాళ్ళ గడ్డములు పీకి యజ్ఞగుండంలో వేసి చంపిన దుర్మార్గుడు వాడు. ఋషుల గడ్డములు బలాత్కారంగా పీకి మొత్తం చర్మంతో సైతంగా పీకి యజ్ఞగుండంలో వేశాడు, యాగాలు ధ్వంసం చేశాడు. మహర్షీణాం వధో ఘోర సర్వదేవైశ్చ విగ్రహః, ఘోరంగా మహర్షుల్ని చంపాడు. అదొక పాపం. దేవతలందరినీ చితక్కొట్టాడు, వాళ్లతో యుద్ధం తెచ్చుకున్నాడు. ఇలా ఒకటి కాదు, వీడు చెయ్యని పాపం ఉందా? ఎంతమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నాడు, ఎంతమంది మహాత్ముల ఉసురు పోసుకున్నాడు, ఎందరిని చంపాడు, ఎంతమందిని ఏడిపించాడు, ఎంతమంది దేవతలకి పీడ కలిగించాడు. ఆ పీడ ఒట్టినే పోతుందా? అప్పటికీ చిట్ట చివరిగా నేను చెప్పి చూశాను, మీ లంక నాశనం కాకుండా ఉండాలంటే సీతని రాముడికి ఇమ్మన్నాను. అప్పుడు నన్ను చీపో, నా రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాడు, ఏదో చంపకుండా వదిలిపెట్టాను సంతోషించన్నాడు. ఇలా పొమ్మన్నాక సిగ్గు లేకుండా ఇక్కడ ఉంటానా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతని రాముడికి ఇస్తే మీరు బతుకుతారంటే నువ్వు వినవు మూర్ఖుడా. కాబట్టి నీ నుకింబులా యాగం ధ్వంసం కాక తప్పదు, దానివల్ల నీకు మరణం తప్పదు అంటూ ఉండగానే ఇక రామలక్ష్మణుల యొక్క పేరు ఎత్తి ఎత్తగానే ఆగ్రహం కలిగిన ఎందరిజత్తు తీవ్ర బాణాలతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా విభీషణుడి మీదకి ఒక బలమైన శక్తి విసిరాడు. లక్ష్మణుడు దాన్ని 6 ముక్కల కింద ఖండించి అవతల పారేశాడు. ఆ తర్వాత జరుగుతున్న యుద్ధం అది మామూలు యుద్ధం కాదట. అంతర్ధానగతేవాజోయస్తయాచరితస్తత, మూర్ఖుడా నీవు చాలా యుద్ధం చేసావు ఇంతకు పూర్వం, ఆ యుద్ధం నీ శక్తి కాదు, ఆకాశంలో కనబడకుండా అదృశ్యంగా ఉండి కొట్టావు, మాయా యుద్ధం అది. నువ్వు ఎదురుగుండా ఉండి ఒక్కనాడే యుద్ధం చేసావా? నా ఎదురుగుండా నిలబడి ఉంటే నా బాణాల దెబ్బలకు ఎప్పుడో తెచ్చేవాడి, కపటత్వంతో అటు ఇటు కనపడకుండా చేసిన యుద్ధంలో నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావు అనగా, ఏమో లక్ష్మణ నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు, నేను వేసిన నాగాస్త్రానికి కదలకుండా పోయావు తెలుసా? ఎంతో పూర్వం కూడా నా బాణాలకి మీ అన్నదమ్ములిద్దరూ కుప్పల తిప్పలుగా కింద పడిపోయారు, ఏదో దేవుడి దేవుళ్ళు బతికి పట్టకట్టి యుద్ధానికి వచ్చి ఇప్పుడు కబుర్లు చెబుతున్నావా అన్నట. అప్పుడు దాశరథి 4 తీవ్రమైన బాణములు, రెక్కలు కలిగిన పాములా అనిపించే బాణాలను ఇంద్రజిత్తు మీదకు ప్రయోగించాడు. అప్పుడు ఇంద్రజిత్తు ధనుష్టంకారం చేస్తూ 4 బాణాలతో దాన్ని ఖండించాడు. లక్ష్మణుని బాణాలు వస్తున్నప్పుడు లక్ష్మణుని యొక్క ఈ గర్జన ధనుష్టంకారం వీటికి ఎప్పుడూ లేనట్టుగా ఇంద్రజిత్తుకు భయం కలిగింది. అంటే మీరు ధనుస్సును చూసే ఉంటారుగా, ధనుస్సుకు తాడు ఉంటుంది, దాన్ని అల్లెతాడు అంటారు. ఈ అల్లెతాడు ఇలా లాగి విడిచిపెట్టినప్పుడు పెద్ద శబ్దం చేస్తున్న వాటి దాన్ని ధనుష్టంకారము అంటారు, జావల్లీ గర్జనం అంటారు, అల్లెతాటి మోత అంటారు తెలుగులో. ఈ దెబ్బకి ఇంద్రజిత్తుకి మొదటిసారిగా గుండె గాబరా ఎత్తిందిట, ముఖం వెలవెలబోయింది. అది విభీషణుడు కనిపెట్టాడు. చూచావా లక్ష్మణ, ఈ ఇంద్రజిత్తు ఐరావతాన్ని పడగొట్టాడు, ఇంద్రుణ్ణి బంధించాడు, అప్పుడు వీడి ముఖంలో ఇలాంటి భీతి లేదు. ఈనాడు నీ ధనుష్టంకారానికి కేవలం ఈ అల్లెతాటి మోతకి వీడి గుండెలు బేజారెత్తినట్టుంది. అంటే ఇక వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చింది, తీవ్రంగా యుద్ధం చేయన్నట్ట. ఇద్దరు ఒకళ్ళొకడు కొట్టుకుంటూ స్పృహ కోల్పోయి కింద పడిపోతున్నారు, లేస్తున్నారు, ఒళ్ళంతా రక్తం మయమైపోతుంది. లక్ష్మణుడి యొక్క వేగం ఇంద్రజిత్తు తట్టుకోలేకపోతున్నాడు, ఇంద్రజిత్తు వేగం లక్ష్మణుడు తట్టుకోలేకపోతున్నాడు. రణమంతా శరవర్షమైపోయింది, భీకర యుద్ధం అయిపోయింది. మంచి నెరుపుతో ఒకళ్ళ శరీరాన్ని ఒకళ్ళు ఛేదించుకున్నారు. ఆ సమయంలో ఇంద్రజిత్తు వానర ప్రముఖులందరినీ ఒకేసారి కొట్టాట. 7 బాణముల చొప్పున హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి, మహేంద్రుణ్ణి, జాంబవంతుణ్ణి కొట్టి 4 బాణములతో విభీషణుడిని పడగొట్టబోయాడు. విభీషణుడు తన గదతో ఆ బాణాలు నరికేసి పెద్ద గదతోటి ఇంద్రజిత్తు యొక్క రథాన్ని కొట్టేశాడు. ఆ ఇంద్రజిత్తు రథం ధ్వంసం అయిపోయింది. వీడేం చేశాడు? వెంటనే రథం నాశనం అయిపోగానే వానర వీరులు చాలా విజృంభిస్తున్నారు, రాక్షసులారా ప్రస్తుతం నా దగ్గర రథం లేదు, నేను నగరంలోకి వెళ్ళి కొత్త రథం పట్టుకొస్తాను, నా రథము సారథి ధ్వంసం అయ్యాయి, నాకు మళ్ళీ రథం కావాలి, ఈ రథం వచ్చేలోపు నేను పారిపోయిన విషయం తెలియకుండా మీరు ఒక్కొంబడి లక్ష్మణుడి మీద వానరుల మీద పడిపోండి అన్నట్ట. వాళ్ళంతా వానరుల మీద పడ్డారు, లక్ష్మణుడితో యుద్ధం చేశారు,
ఈ సమయంలో సందు చేసుకొని నగరంలోకి పారిపోయి మహావేగంగా ఇంకో రథం సంసిద్ధం చేసుకొని ఆ రథంలో వాడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. అది చూచి ఆశ్చర్యపోయి లక్ష్మణుడు ఏమి విచిత్రం ఇది, ఒక క్షణకాలంలో వీడు అదృశ్యుడై మళ్ళీ ఎలా వచ్చేసాడు, దీని బట్టి వీడు మహావీరుడు పరాక్రమవంతుడే కాకుండా చమత్కారి అనుకున్నారట. మళ్ళీ యుద్ధం మొదలైంది, ఘోర యుద్ధం. ఈ మహాయుద్ధంలో మహేంద్రాశని కల్పేన సోతస్య విచరిష్యత సతేన బాణాశనిన తలశబ్దానునాదిన. లక్ష్మణుడు వజ్రాయుధముతో సమానమైన ఒక బాణం ధనుస్సుకి సంధించి దానితో ఇంద్రజిత్తు రథసారథి తల నరికి అవతల పారేశాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభోస్తు నిత్యం లోకా సమస్త శుక్రపంతు.